हेलो फ्रेंड्स, वेलकम टू मही टेक इन्फो। नेनु मी महेंद्र। ई रोजु ई वीडियोलो नेनु मीकु ट्रेंडिंग लो उन्न एलाइट मोशन शेक एफेक्ट पेट्टी मीकु नच्चिन सांग तो ओक मंची स्टेटस वीडियो अनेदी फुल स्क्रीन लो एलाइट मोशन लो एला क्रिएट चेसुकुंटारो चेप्तानु। ई स्टाइल गानी ई डिजाइन गानी मीकु चाला बागा नच्चुतुंदी। नेनैते नाकु नच्चिन सांग पेट्टी प्ले चेसी चूपिस्तानु, मीरैते मीकु नच्चिन सांग नी रीप्लेस चेसुकोवच्चु। ओकेना, नेनु इच्चे सांग एंटंटे एग्जांपुल चेप्पडानिकि विनिपिंचडानिके मीरैते मीकु नच्चिन ए सांग अयिना पेट्टुकोवच्चु। फस्ट ओक 5 सेकंड्स नेनु क्रिएट डेमो ने चूँ आर्वा नचिन सांग क्रिएट ओके ना। फस्ट डेमो ने चूँ सो डेमो चूसर कदा। इप्पुडु ई विधंगा एला क्रियेट चेसुकुंटारो चेप्तानु। नेनु वाडिन शेक एफेक्ट अंड प्रीसेट फाइल एक्सएमएल पार्टिकल्स अंड बोर्डर इवन्नी कूडा मीकु डिस्क्रिप्शन लो आल मटेरियल डाउनलोड लिंक उंटुंदि। आ लिंक पैन क्लिक चेसि डाउनलोड चेसुकोंडि। चाला चाला सिंपल गा चेप्तानु, ओकेना। मीरु ई वीडियोनु पूर्तिगा चूडंडि। इक्कड प्लस पैन क्लिक चेयंडि। 9:16 लो 30 फ्रेम्स पेट्टुकोनि 1080 पेट्टि क्रियेट प्रोजेक्ट नि क्लिक चेयंडि। इला वस्तुंदि। प्लस मीडिया, मीरु एवरि फोटोस अयिते पेट्टालनुकुंटुन्नारो वाळ्ळ पिक्स नि इक्कडिकि 1 by 1 अयिते तीसुकुंदाम। नेनु मीकु క్లియర్గా చూపిస్తాను, నేను 1 by 1 యాడ్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పిక్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకొని ఏం చేశానంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ లోకి వచ్చాను. అంతకంటే ముందు ఫోటోస్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ 2 సెకండ్స్ లాస్ట్కి వచ్చాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక పిక్ ని సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ చివరికి వచ్చాను. ప్లస్ మీడియా, సో ఇంకొక పిక్ ని యాడ్ చేసుకున్నా. ఇంకా నేను చాలు, నాకు 3 ఫోటోస్. మీరైతే మీకు నచ్చినని యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఓకే, నేను నెంబర్ ఆఫ్ ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ యొక్క ఎడిటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా అవసరం అయితే ఇంకొక పిక్ ని కూడా తీసుకుందాం. రైట్, ఇంకొక ఫోటోని కూడా తీసుకున్నా. ఇవి ఫోటోస్ వచ్చాయి కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ ఫోటోస్ని ఇక్కడ నొక్కి పట్టండి. ఇలా నొక్కి అన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి డూప్లికేట్ 4 లేయర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ డూప్లికేట్ అయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కింద ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి ఇక్కడ స్కేల్ పైన క్లిక్ చేసి ఇలా చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఫోటో దగ్గరకు వచ్చి బ్యాక్గ్రౌండ్ అంటే కింద ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి స్కేల్ చేయండి. నేను చేస్తున్నాను చూడండి, స్కేల్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ కొద్ది పైకి కూడా చెరుపుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇంకొక బ్యాక్గ్రౌండ్ దగ్గర అంటే ఫోటో దగ్గరకు వచ్చాను, బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. పై ఫోటోని అలానే ఉంచండి. ఓకేనా, నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మీరు ప్రతి ఫోటోని మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చి స్కేల్ చేయండి. ఈ విధంగా స్కేల్ చేసి పైకి జరుపుకోండి. జరిపారు కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి. వచ్చేసి ఇక్కడ ప్లస్ మీడియా ఇక్కడ ప్లస్ షే, ఇక్కడ ఇది ఉంది కదా మనకి ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీకు నచ్చిన ఏ ఆబ్జెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను స్క్వేర్ తీసుకున్నా. ఓకేనా, బాక్స్ తీసుకున్నాను, రౌండ్ రెక్టాంగిల్ తీసుకొని చివరికి వెళ్ళిపోయి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ యొక్క దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, దీని షేప్ని సెలెక్ట్ చేసుకుని ఈ సింబల్ క్లిక్ చేశాను. ఎండింగ్ వరకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం బిట్లు కింద కట్ చేద్దాం. ముందు ఇక్కడికి 2 సెకండ్స్ దగ్గరకు వచ్చాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి కట్ చేశాను. మళ్ళీ ఇక్కడికి 4 సెకండ్స్ దగ్గరకు వచ్చి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ యొక్క రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేశాను. మళ్ళీ ఇలా నేను ఏం చేస్తున్నానంటే పెట్టిన ఫోటోస్ అన్నిటికి కూడా వీటిని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ పార్ట్ కాబట్టి పెద్దగా చేసుకొని మీ రెక్టాంగిల్ 1లో ఫస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్లో స్కేల్ చేయండి. ఇలా పెద్దగా ఇలా చేయండి. స్కేల్ చేశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క కింద ఫోటోని, ఈ యొక్క సెకండ్ ఫోటో ఉంది కదా దీన్ని నొక్కండి. నొక్కేసిన తర్వాత పైకి వెళ్ళి ఈ రెక్టాంగిల్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని పైన మనకి టార్గెట్ ఇచ్చాను చూడండి, మాస్క్ సింబల్, ఇది క్లిక్ చేయండి. ఇవి రెండు మెర్చ్ అయిపోతాయి. ఇక్కడ గ్రూప్ మాస్క్ 1 అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎడిట్ ఏ గ్రూప్ అని ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ గ్రూప్ దగ్గరకు వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఈ రెండు ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం. ఎడిట్ గ్రూప్లో ఈ గ్రూప్ అండ్ మాస్క్ పైన క్లిక్ చేశాను, ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇవి రెండు ఉన్నాయి కదా. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి కొంచెం కిందకి జరిపాను. కిందకి జరిపి స్కేల్ సింబల్ పైన క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేసి అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసాను. ఓకే, ఈ ఫోటో ఇక్కడికి సెట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మాస్క్ని అంటే గ్రూప్ అండ్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి కొంచెం కిందకి జరుపుకోండి. మళ్ళీ ఇంకొక రెక్టాంగిల్ దగ్గరకు వచ్చేయండి. రెక్టాంగిల్ 2 దగ్గరకు వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి స్కేల్ యాక్టివేట్ చేయండి. ఇలా పెద్దగా ఎంతవరకు వెళ్తే అంతవరకు చేసుకొని బ్యాక్ వచ్చేయండి. వచ్చేసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ పై ఫోటోని, దీన్ని, మళ్ళీ ఈ రెక్టాంగిల్ 2 దీన్ని మార్క్ చేసుకోండి. ఈ వీటిని మార్క్ తీసేద్దాం. ఇంతకుముందు వాటిని చేస్తాను, ఒకసారి మార్క్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ నుంచి. ఇప్పుడు రైట్, ఈ సెకండ్ ఫోటోని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఈ రెక్టాంగిల్ 2ని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి సెలెక్ట్ చేసుకుని ఏం చేశానంటే పైన మాస్క్ సింబల్ టార్గెట్ ఇచ్చాను చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. ఆ ఫోటో ఇందులోకి వెళ్ళిపోయింది. సో దీన్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకుందాం. రైట్, ఈ గ్రూప్ అండ్ మాస్క్ 2 ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చాను. వచ్చేసి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి ఇలా కిందకి అడ్జస్ట్ చేసుకున్నాను. చేసుకొని బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు సెకండ్ ఫోటో ఇలా వచ్చింది అండ్ ఈ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి చిన్నగా చేసుకొని మీకు ఎటు వెళ్తాడో ఇలా జరుపుకోండి.
ఓకేనా, ఫోటో కనబడేటట్లు జరుపుకోండి మీ ఇష్టం. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క రెక్టాంగిల్ని కరెక్ట్ ప్లేస్లో పెడదాం. రైట్, ఈ రెక్టాంగిల్ని పెద్దగా చేద్దాం ముందు, ఇలా పెద్దగా చేసేసేద్దాం. రైట్, ఇప్పుడు చేద్దాం ఇవి రెండింటిని, దీన్ని నొక్కి పట్టేసి పైన మాస్క్ చేద్దాం. అందులోకి వెళ్ళిపోయింది గ్రూపు అండ్ మాస్క్ అనేది, దీన్ని క్లిక్ చేసి ఎడిటే గ్రూపు ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీ ఓన్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి కిందకి జరపండి. జరిపి స్కేల్ కొంచెం పెద్దగా చేసుకోండి, ఫోటో ఇంకా కనపడుతుంది. అండ్ దీని సైజు కొంచెం పెంచుకుందాం ఇలా. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఈ ఫోటోకి వచ్చింది, ఈ ఫోటోకి వచ్చింది, ఈ ఫోటోకి వచ్చింది. ఈ రెక్టాంగిల్ కరెక్ట్ ప్లేస్లో పెడదాం. పెట్టేసి ఇప్పుడు ఈ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుని మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్లోకి వచ్చి కొంచెం పెద్దగా చేయండి. చేసేసారు కదా, ఇప్పుడు ఏం చేయాలండి? ఇది డూప్లికేట్ అవ్వలేదా? డూప్లికేట్, ఓకే రైట్, ఇది డూప్లికేట్ లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకొని ది డాట్స్ డూప్లికేట్. ఓకే, ఇప్పుడు పై కింద ఫోటోని లార్జ్ చేద్దాం. మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఇలా పెద్దగా అప్లై చేద్దాం. ఫస్ట్ అప్లై చేసి పైకి జరుపుదాం, ఇలా పైకి జరుపుదాం. ఈ ఫోటో ఆల్రెడీ యూజ్ చేసి లేదులే, ఓకే రైట్ పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి రెండింటిని ఇలా నొక్కిపట్టి సెలెక్ట్ చేసుకొని మాస్క్ అప్లై చేయండి. సారీ, ఈ రెండింటిని నొక్కిపట్టి మాస్క్ అప్లై చేయండి. మాస్క్ చేశారు కదా, ఎడిటీ గ్రూప్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిటీ గ్రూపు ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి కిందకి జరపండి. షేప్ని మీకు ఎలా కావాలితే అలా అడ్జస్ట్ చేసుకొని ఫోటోని కూడా అటు ఇటు మూవ్ చేసుకోండి. రైట్ చేసుకున్నారు, ఇందులోకి సెట్ అయిపోయింది. దీన్ని కొంచెం పెద్దగా చేసేద్దాం. రైట్, ఇప్పుడు ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఇలా పెట్టేసాం. ఇలా ఫొటోస్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. రైట్, ఓకే, ఈ ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మీరు ఎక్కడికైతే యాడ్ చేసుకున్నారో, ఎక్స్ఎంఎల్ అయినా పర్లేదు, షేక్ ఎఫెక్ట్ అయినా పర్లేదు, ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్, త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేసుకుంది కదా, దీంట్లో గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ అయిపోయింది. మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ టూకి వచ్చేసి, గ్రూప్ అండ్ మాస్క్ టూ ఎక్కువైనట్టుంది, కట్ చేసేద్దాం. దాన్ని ఎక్కువ వచ్చింది, ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ నుంచి లేపేద్దాం. ఓకే రైట్, దీనికి దానికి ఫోటో అంతే ఉండాలి. రైట్, ఫస్ట్ దానికి యానిమేషన్ ఇచ్చాం. ఇప్పుడు రెండో గ్రూప్ అండ్ మాస్క్ టూకి వచ్చాను, ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్, మళ్ళీ ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ మాస్క్ త్రీలో ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నాలుగో గ్రూప్ అండ్ మాస్క్ ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్. రైట్, ఇప్పుడు వన్స్ ఒకసారి ప్లే చేద్దాం. మొత్తానికి అప్లై అయిన తర్వాత తెలుస్తుంది మీకు, క్లియర్గా స్క్రీన్ పైన కనపడుతున్నాడు. అయితే లో క్వాలిటీ ప్రీవ్యూ ప్లే అవుతుంది ఎప్పుడైనా కూడా ఎలైట్ మోషన్లో. సేవ్ చేసిన తర్వాత మీకు 4K క్వాలిటీ వస్తుంది. అండ్ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఇక్కడ ప్లస్ను క్లిక్ చేయండి, ఆడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వీ వాల్ పైన క్లిక్ చేయండి. మీ ఫోల్డర్స్ ఓపెన్ అయితే మీరు ఏ సాంగ్ అయితే పెట్టాలనుకుంటున్నారో మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కువ ఫొటోస్ పెడితే ఎక్కువ సాంగ్స్ వస్తాయి. అండ్ మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకుంటారు కదా, ఇక్కడ చివరికి వచ్చేయండి. వచ్చేసి కరెక్ట్గా ఈ సాంగ్ని ఇక్కడికి కట్ చేసేయండి, ఎందుకంటే మీకు ఫొటోస్ వరకు సాంగ్ వస్తే సరిపోతుంది కాబట్టి. ఫస్ట్కి రండి, ప్లస్ మీడియా. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో మీకు నచ్చిన పార్టికల్స్ ఉంటాయి కదా, ఇలా సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసింది కదా, ముందు ఈ పార్టికల్స్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోండి. ఈ ఫొటోస్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వచ్చేసి ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. కట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆడియోని రిమూవ్ చేశారు కదా, ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. కిందకి వెళ్తే లైటింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి స్క్రీన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, ప్లస్ మీడియా, తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఈ ఫోల్డర్ సింబల్ పైన క్లిక్ చేసి పైన ఏ ఫోల్డర్లోకి ఉందో ఆ ఫోటోలోకి వెళ్ళిపోయి అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చిన బ్లాక్ బోర్డర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ పైన క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు చివరి వరకు వచ్చేసి ఈ బోర్డర్ని క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేయండి, బోర్డర్ చివరి కల్లా వస్తుంది. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది మీకు నచ్చిన సాంగ్తో. ఇప్పుడు షేర్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ మాత్రం 30 FPS పెట్టుకొని, బిట్రేట్ మాత్రం 10 MBPS కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ చేయండి. మంచి క్వాలిటీ వస్తుంది. ఇక్కడ సేవ్, ఇక్కడ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత లాస్ట్లో మీకు సేవ్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తేనే సేవ్ అవుతుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.